72వ గణతంత్ర వేడుకలను ఘనంగా ప్రారంభించిన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర సలిజమల. స్థానిక తరాజ్ సింగ్ ఆశ్రమ పాఠశాల మైదానం వేదికగా జరిగిన 72వ గణతంత్ర వేడుకల్లో వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, పలు శాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర మాట్లాడుతూ 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ఏజెన్సీ వ్యాప్తంగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, పెట్టిన పెట్టుబడులు గురించి చెప్పారు. గిరిజనులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కోవిడ్ కరోనా కాలంలో సేవలు అందించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. భవిష్యత్తులో కోవిడ్ వ్యాధి విస్తరించకుండా కోవిడ్ నిరోధక టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయన్నారు. సింగ్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమ గౌరవవందనాన్ని ప్రియతమ ముఖ్య అతిథి వారికి సమర్పిస్తున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణోపాయంగా భావించి సుమారు 200 సంవత్సరాల విదేశీ వలస పాలన నుంచి విముక్తి చెందుటకు పోరాటం సాగించటం వలన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించింది. భారతీయుల ప్రజల కొరకు ప్రజాస్వామ్యం పరిపాలన 1935 భారత ప్రభుత్వం చట్టం మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకుని 1950 జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చుకున్నాము. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 తేదీన మనం గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకొచ్చున్నాము.